నమస్తే మేడం, బాగున్నారా? బాగున్నామండి, నమస్తే. ఏం లేదు మేడం, ఇప్పుడు మీరు కొడంగల్ లో తిరుపతి రెడ్డి కొండారెడ్డి గురించి పెట్టారు కదా మేడం, అది వాస్తవం మేడం. ఇంతకు ముందు తిరుపతి రెడ్డి ఒకటే అజ్ఞా తెలిసేది, ఏది రేవంత్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తిరుపతి రెడ్డి వీళ్ళిద్దరు కలిసిన కబ్జాలు మాత్రమే వెలుగులోకి వచ్చేది. ఎప్పుడైతే రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిండో కొండారెడ్డి కూడా బయటకు వచ్చాడు. ఒకప్పుడు కేసీఆర్ వాళ్ళ కుటుంబం, కుటుంబ పాలన అన్ని చెప్పాడు కదా రేవంత్ రెడ్డి గారు. మరి దీన్ని ఏమంటారు మేడం ఇప్పుడు? ఇది కాదా కుటుంబ పాలన? తిరుపతి రెడ్డికి తెలియంది ఏ ఫైలు కదలద్దు, కొండారెడ్డికి తెలియంది ఎక్కడ ఏం జరగద్దు. ఇప్పుడు ఇప్పుడు జరిగే సిచ్యువేషన్, కామారెడ్డి నుంచి నిజామాబాద్ మొత్తం కొండారెడ్డి చూసుకోవాలి, మరునారు అటు మొత్తం తిరుపతి రెడ్డి చూసుకోవాలి, హైదరాబాద్ లో జిల్లాలు పంచుకున్నారు వీళ్ళు మొత్తం ఆరుగురో ఏడుగురో ఉన్నదమ్ముడు అందరు. ఇప్పుడు యుఎస్ లో ఒకలో ఇద్దరు యుఎస్ లో ఉన్నారంట, వాళ్ళు కూడా వచ్చే పరిస్థితి కనబడుతుంది. ఇప్పుడు వీళ్ళకి ఎన్ని రోజులు ముఖ్యమంత్రి అధికారం ఉంటుందో తెలియదు, ఉన్నప్పుడు మాత్రం దండుకోవాలనే ఉద్దేశంతో వస్తున్నారు. ఇప్పుడు ఇంకోటి రెండవది మేడం, మీ ఛానల్ ద్వారా నేను మన రాష్ట్రంలో ఉన్న తెలంగాణ రైతులకు విజ్ఞప్తి చేస్తున్నాను. మీరు కాంగ్రెస్ ఏదైతే ఇచ్చిందో గ్యారంటీల అమలు, దానికి 100% కాంగ్రెస్ వాళ్ళు హామీల విషయంలో మోసం చేసే ధోరణిలో మాత్రమే మాట్లాడుతున్నారు, వాళ్ళకు న్యాయం జరగదు అని రైతులకు విజ్ఞప్తి చేస్తున్నాను. ఎందు విషయంలో అంటే రైతు బంధు 15,000 ఇస్తాన్నారు, ఇప్పుడే కాదు ఇప్పుడైతే 10,000 ఇస్తాం, డిసెంబర్ 9 తర్వాత అయితే 15,000 ఇస్తామని చెప్పారు. అది నెరవేరిందా మేడం? రైతులు ఆలోచించుకోవాలి. ఇప్పటి వరకు కనీసం 2 ఎకరాల లోపు వాళ్ళకే సగం మందికి వచ్చినాయి, 2 ఎకరాల పైన వాళ్ళకు ఇంతవరకు వాళ్ళలేదు రైతు బంధు. కరెంటు విషయానికి వస్తే కరెంటు ఇప్పుడు మళ్ళీ పాత రోజులు గుర్తుకొస్తుంది. ఏది చెద్దలు పట్టుకొని పోయి కరెంటు కాడ పడుకోవడం, కావాలుండడం, ఎప్పుడు పోతుందో తెలియదు, గంట గంటకు మళ్ళీ స్టార్టర్ పెట్టుకోవడం, ఆ పాత రోజులు వచ్చినాయి. రైతు బీమా విషయానికి వస్తే అది కూడా క్యాన్సిల్ అయ్యే పరిస్థితి ఉన్నది. తీసేశారు బీమా, తీసేశారు, తీసేశారు. ఇది ఇది రైతు సోదరులు అందరూ గమనించాల్సిన విషయం. దయచేసి ఈ విషయాలు రైతులకు చేరేటట్టు మీరు చేయాలండి మీ ఛానల్ ద్వారా. ఇంకోటి ప్యాడీ వడ్ల పైన 500 బోనస్ ఇస్తా ఉన్నారు మేడం, ఇచ్చారా మేడం? మొన్న అదే కదా, అవన్నీ గుర్తు చేస్తే కొంతమందికి నచ్చట్లేదు కదా. ఇప్పుడు మా తరపు నుంచి మేడం వాళ్ళు ఇప్పుడు ఏంది, మా అధికారం వచ్చింది అంటే అదే కావాలి. ఇప్పుడు మేము ఏమైతే ఇచ్చి ఏమైతే హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చినో వాటిని నెరవేర్చాలనే ఉద్దేశం మాత్రం కాంగ్రెస్ లో కావచ్చు, కాంగ్రెస్ నాయకర్తలో కావచ్చు, కాంగ్రెస్ కార్యకర్తలకు కూడా ఉండాలి. ఇప్పుడు కనీసం సరే లాస్ట్ టైం మేము 100 రోజులు రాలేదంటున్నారు, కనీసం ఇప్పుడు వచ్చే ఏసీ వాటి కన్నా 500 బోనస్ ప్రకటించామనండి. ఇంకా పోతే మూడో విషయం ఏంటంటే మహిళా సోదరి మనల్ని ఒకటి గుర్తు పెట్టుకోవాలి, ఫ్రీ బస్సు విషయంలో వాళ్ళే సీరియస్ ఉన్నారు. మహిళా సోదరి మనల్ని ఎవరు జాబులు చేసుకుంటూ రోజు అప్ అండ్ డౌన్ చేస్తున్నారో వాళ్ళు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఎవరు మేడం ఊళ్ళల్లో ఉండే వాళ్ళు ఎప్పుడన్నా రోజు బస్సు ఎక్కే వాళ్ళ, ఇవాళ కూరగాయలు కొనుక్కోవడానికి 50 కిలోమీటర్లు బస్ వచ్చి కొనుక్కునే పరిస్థితి అర్థమైందండి. అంతా కూడా వాళ్ళు ఏందనంటే ఇప్పుడు ఏవైతే ప్రజలు ఏవైతే నమ్ముతారో, ఏవైతే మళ్ళీ ప్రజల మనసులు మార్చి ఏవైతే ఓట్లు రాబట్టుకోగలమో, సో వాటిని ప్రజల మీదకి నెట్టి మళ్ళీ ఒక రాజకీయం తప్ప ప్రజలకు అక్కరొచ్చే ప్రోగ్రామ్స్ లేవనేది ఇప్పుడు ప్రజలు కూడా బాధపడుతున్నారు. మీ లాంటి వాళ్ళు కూడా మాకు కాల్ చేసి అదే ఆవేదన తెలియజేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి.